ఏమండి అంత ఎక్స్పైర్ డేట్ ఉన్నాయి? చూసుకోలేదు, ఏం చదువుకోలే, ఏం యూజ్లెస్ ఫెలో, ఏంది చూసుకోలే? కడుపు కన్నం తింటాడో గట్టి తింటాడో, మేనస్ ఉందా కొంచెమన్నా? చూసుకోలేదని చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్తావు ఏందా? ఏంది చూసుకునేది ఏంది, ఏం పని నీకు? ఎవరండి వార్డెన్? మీరేనా? పిల్లలు ఎంతమంది ఉన్నారు? 10 మందికి ఇంత పెద్ద ఆస్తులు, కథ, జీతాలు, శాలరీ అవసరమా అండి? సెలవులా? ఇది ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్? ప్రీ మెట్రిక్ సెలవులు ఏమున్నాయి? అంటే సార్ 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతుంది సార్. ఓకే, రోజర్స్ రోజు సెలవులు. అవును. నెక్స్ట్ పండగ వెళ్ళి రాలి సార్. ఏం పండగ? మొన్న ఈస్టర్ పండగ సార్. ఈస్టర్ పండగ ఎన్ని రోజులు అయిందండి? అయిపోయి దాని తర్వాత మళ్ళీ చాలా వచ్చినాయి పండుగలు, శ్రీరామనవమి అయ్యి అన్ని. అటెండెన్స్ తీస్తుంది అండి. 10 మంది ఉన్నారు. అన్నం బాగా పెడతా ఉన్నారా? బాగుందా? బాగుందా? ఎవరు లేరు? అందరు ఆడి విన్నారు? ఎవరు లేరా హాస్టల్లో? ఎంతమంది ఉన్నారు మొత్తం? 10 మంది మన హాస్టల్లో ఉండే. ఎంతమంది ఇప్పుడు? అందరు ఇంట్లో పోయారా? ఎవరు రావడంలే? 10th క్లాస్ వాళ్ళు లేరా? ఇప్పుడున్న రాష్ట్రంలో ఏం చేస్తాం? ఏమి గీకుతాడా? ఇప్పుడు ఎందుకు రాస్తావు బా? ఎవరి మీద? నువ్వు ఏమన్నా ఉంటే బిజీ రాయలేదు, ఆ తర్వాత చెప్పు. అంటే ఇప్పుడు కంగారు ఎందుకు పోతున్నావు? స్టాక్ చూడమ్మా, స్టాక్ లిస్ట్ తీసుకో, స్టాక్ చెక్ చేయి. పరందాం కోటి చూడండి, టెక్టక స్టాక్ లిస్ట్ తీసి స్టాక్ చెక్ చేయండి. ఎగ్జామ్ రాశారమ్మా ఈరోజు? ఈడ మనకు బయోమెట్రిక్ పెట్టాలా పిల్లలు? ఈడ బయోమెట్రిక్ పెడతారు. బయోమెట్రిక్ పిల్లలు పెట్టియాలా? బయోమెట్రిక్ పెట్టియాలా? బయోమెట్రిక్ పెడతారు మనకు. ఆడ రాయచోట్లు కూడా పెట్టారు, గమనించాలి. ఇప్పుడు ఏహెచ్డబ్ల్యూ నెంబర్ ఉంది, ఏహెచ్డబ్ల్యూకు ఈయనకి ఇద్దరికి చెయ్యి ఫోన్ పనిచేయడంలే. ఏమండి అంత ఎక్స్పైర్ డేట్ ఉన్నాయి? చూసుకోలేదు, ఏం చదువుకోలే, ఏం యూజ్లెస్ ఫెలో, ఏంది చూసుకోలే? కడుపు కన్నం తింటాడో గట్టి తింటాడో, మేనస్ ఉందా కొంచెమన్నా? చూసుకోలేదని చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్తావు ఏందా? ఏంది చూసుకునేది ఏంది, ఏం పని నీకు? ఏం చేస్తాను నువ్వు? పొద్దున పిల్లలు 7-9కి వెళ్ళిపోతే సాయంత్రం 4 దాకా ఏం చేస్తానవు? కాదు నాకు అర్థం కావడంలే, మీరేం గవర్నమెంట్ ఉద్యోగస్తున్నా? మరి ఎక్స్పైర్ డేట్లు ఉన్నాయా? ఏం చేస్తానవు అంటే చూసుకోలేదని సమాధానం ఇస్తావేంది? నేను సస్పెండ్ చేయమని చెప్పండి. హలో సార్, నమస్తే సార్. అండి ఇక్కడ మన సోషల్ వెల్ఫేర్ ఉన్నాము ఇక్కడ బాయ్స్. ఇవన్నీ ఎక్స్పైర్ డేట్లు ఉన్నాయి, అన్ని ఎక్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఒక 50 ఎక్స్ గుడ్లు, ఒక 50 ఎక్కువ ఉన్నాయి. అవునండి, ఎక్స్పైర్ డేట్ అది ఒకటి. ఎక్స్పైర్ డేట్ ఉన్నాయి రాగి పిండి, గోధుమ పిండి, వీటి మీద ఒక 10 రోజుల క్రితం ఎక్స్పైర్ అయినాయి, కొన్ని 2 నెలల క్రితం ఎక్స్పైర్ అయినట్టు ఉన్నాయి ఇక్కడ.
ఇమీడియట్ గా మీరు యాక్షన్ తీసుకోండి, ఇతను సస్పెండ్ చేయండి ఇమీడియట్ గా. రిపోర్ట్ చేయండి మాకు, ఆ డిఎస్ఓ గారికి ఆ రిపోర్ట్ పంపిస్తే ఆయన మాకు పంపిస్తారు. ఇంకా చాలా ఉన్నాయి ఇర్రెగ్యులారిటీస్, అటెండెన్స్ అబ్నార్మల్ గా ఉంది. 10 మంది పిల్లలు అండి ఉండేది, 10 మందికి ఎందుకు ఇన్ని లక్షలు ఇడా? ఏమన్నా మెడ్జ్ చేసి ఈ సెంటర్ ఎక్కడన్నా అవసరం అక్కడికి మార్చుకోవచ్చు కదా, లేకపోతే ఒకటి క్లోజ్ చేసి పడేస్తే పీడా పోయింది కదా. ఎందుకు 10 మంది పిల్లలకి ఎందుకండి ఒక సెంటరు, ఒక జీతము, మళ్ళా ఇద్దరు వంటోళ్ళు, ఒక వాచ్మెన్, ఎందుకండి ఇవన్నీ? కొంచెం దృష్టి కేంద్రీకరించాలా. ఎవరు ఆయన ఏఎస్డబ్ల్యూకి మేమో ఇవ్వండి, షోకాజ్ నోటీస్ ఇవ్వండి, నన్ను సస్పెండ్ చేయండి మాకు రిపోర్ట్ చేయండి మీరు. రేపు సాయంత్రంలో మాకు రిపోర్ట్ చేయండి, అదర్వైజ్ విల్ కంప్లైంట్ టు కలెక్టర్. అదే అండి, మేము ఇక్కడ విత్ ప్రూఫ్స్ విత్ ఆడియో వీడియోస్ మా దగ్గర అంతా భద్రంగా తీసి పెట్టినాము. మీకు ఏమన్నా కావాలని అన్ని మేము మీకు ఫార్వర్డ్ చేస్తాం అండి. అదే బాయ్స్ బాగుందంటే బాగుంది అంటామండి. బిఎన్ ఫ్రాంక్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇంతకు ముందు పోయిన హాస్టల్ బాగుంది, పిల్లలతో మాట్లాడాము సంతోషం. ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఇట్టుంది, అసలు 10 మంది పిల్లలు ఉన్నారు, అటెండెన్స్ అబ్నార్మల్ గా ఉంది, మేము వస్తే దిద్దుతా ఉన్నాడు, ఇవన్నీ ఎక్స్పైర్ డేట్ ఇవన్నీ పెట్టుకొని ఉన్నాడు, రాగి పిండి, గోధుమ పిండి, ఎక్స్ ఒక 50 ఎక్స్ట్రా ఉన్నాయి, 41 ఉంటే 90 చిల్లర ఉన్నాయి ఎక్స్, ఇవన్నీ కొంచెం ఆయనకి ఏమి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకు పంపించండి ఇంటికి అండి. అదే అండి విషయం, మీరు ఏదైనా ఉంటే మాకు మాకు యాక్సెస్ ఉండాలి మాకు. మాకు ఏం లేదు, మాకు సస్పెండ్ చేసి మాకు రిపోర్ట్ చేయండి అంతే, ఏం లేదు ఇక్కడ మాట్లాడేది ఏం లేదు. అదే అండి, మీరు ఏదైనా లేట్ చేస్తే కానీ మేము కలెక్టర్కు మీ మీద కూడా కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అది